కుమారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు, నిజంగా జరుగుతున్నటువంటి అంశాల్లో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ వెనకాల ఉండి మాట్లాడుతున్నారు అనేటువంటిది. నమస్కారం మేడం, రండి. తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ గారు ప్రస్తుతం వేదికపైకి వస్తున్నారు. హెచ్ఎంటీవీ దశాదిశ తరపున వారికి స్వాగతం. కుమారెడ్డి గారు, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి. నిజంగా రాజకీయ శక్తులు వెనకాలండి ఇంటెన్షనల్గా ఈ వివాదాన్నంతా రేకెత్తించాయి అనేటువంటి ఆరోపణలను మీరు సమర్థిస్తారా? ఏం జరుగుతోంది? అందరికీ నమస్కారం. వాస్తవానికి హెచ్ఎంటీవీ గారు, బట్ హెచ్ఎంటీవీ వాళ్ళు ధైర్యం చేసి ఈ విషయాన్ని పారదర్శకంగా చర్చించడానికి అవకాశం కలిగించడం అనేది గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే ఒక తీవ్రమైన అనిచితిని, ఒక ఆందోళనని, పరస్పరము ఒక శత్రుపూరితమైన వైఖరిని వచ్చే పద్ధతిలో ఇక్కడ చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి దీనికి ఒక కంక్లూజన్ వచ్చే విధంగా ఈ చర్చలు జరగడం అనేది చాలా మంచిదని నేను మొదట భావిస్తున్నా. రెండో విషయం, ఇప్పుడు రమణ దీక్షలు గారి ఆరోపణలు, గతం నుంచి వస్తున్న ఆరోపణల విషయాలను కూడా మురళి గారు స్పష్టంగా ప్రస్తావించారు. ఇక్కడ ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అంత వివాదాస్పదంగా మారిపోతుంది అనేది మనందరం గమనించారు. తిరుమల దేవస్థానం పరిపాలనా వ్యవహారాల్లో పారదర్శకత లేదు. అక్కడ నిర్వహించే కార్యక్రమాల్ని ఒక పద్ధతి ప్రకారం నిర్వహించడంలో ఈ ప్రభుత్వమే కాదు, గత ప్రభుత్వాల నుంచి కూడా వాళ్ళ ఇష్టారాజ్యంగా నడవడం అనే పద్ధతి, బోర్డును ఏర్పాటు చేయడం కానించి, లేదు అక్కడ అధికారులను ఏర్పాటు చేయడం కానించి, అధికారులకి డ్యూరేషన్ ఎంతకాలం పనిచేయాలనే దాని కానించి ఏమైనా నిబంధనలు ఉండవు. ఈరోజు కొండపైన జేయూ ఉన్నాడు, 9 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు, అంతకుముందు 15 ఏళ్ళు పనిచేసిన విధంగా ఉన్నాడు, 3 ఏళ్ళు ఒక సంవత్సరం ఒకరిని కూడా పనిచేయని పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రభుత్వానికి, ప్రభుత్వ అధినేతలకు అనుకూలంగా ఉంటే వాళ్ళ ఇష్టారాజ్యం, లేకపోతే ఇంకొక పద్ధతిలో నడుస్తున్న వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇంకా రెండోది, నిధులు ఖర్చు పెట్టడంలో కానీ, నిధులు కేటాయించడంలో కానీ, అవసరాలు తీర్చడంలో కానీ, భక్తుల యొక్క సమస్యలు పట్టించుకోవడంలో కానీ, ఇక్కడ ఉండి ప్రజల కోసం, భక్తుల కోసం సేవ చేస్తున్న స్థానికుల సమస్యలకు సంబంధించి కూడా ఎటువంటి ఒక పద్ధతి అనేది లేకుండా పోవడం వల్ల అందరిలో కూడా అసంతృప్తి, ఇక్కడ ఏం జరిగిపోతుందో అనే ఒక అనుమానం. మనకందరూ తెలుసు, ఇక్కడ కోదండరామ గుళ్ళు పూజారి తీసుకుని నగలెత్తి తాకట్టు పెట్టుకున్న విషయం ప్రపంచానికంతా తెలుసు. కాబట్టి ఏమైనా జరిగిపోవచ్చు, అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఎవరి ఆరోపణ చేసినా జనం భయపడిపోయే వాతావరణం అనేది ఒకటి ఉంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టకుండా ఈ సమస్యలు కొలికి రావు అనేది నాకు అనిపించింది. రెండోది, రమణ దీక్షలు గారు చేసిన ఆరోపణలు, ఆయన తప్పు లోపలు పక్కన పెడితే మిత్రులందరూ కోరినట్టు మొదట ఇక్కడ అధికారంలో ఉండే బోర్డు కానీ, అధికార పార్టీ కానీ, వీటన్నిటికీ ప్రజలకు ఎటువంటి అనుమానం లేకుండా ఉండే పద్ధతిలో క్లారిఫికేషన్ ఇవ్వాలి తప్ప, దీన్ని ఒక వివాదం చేసి, దీన్ని ఒక ఇష్యూగా చేసి, ఒక రాజకీయం చేసి ఇందులో మనం గొడవలు పడటం వల్ల ఇక్కడున్న దాని ప్రతిష్ట పోవడం తప్ప వేరే ప్రయోజనం ఉండదని మేము భావిస్తున్నాం. ఓకే, కాబట్టి తక్షణమే ప్రభుత్వం నుంచి కానీ, బోర్డు నుంచి కానీ వీటన్నిటికీ సరైన సమాధానము, వాటికి సంబంధించిన సరైన సమాచారము ప్రజలకు ఇవ్వాలనేది మొదటి విషయం. రెండోది, ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానము, దేవుడు భక్తి, ఇప్పుడు భక్తిని రాజకీయం చేయడం ఒక పెద్ద పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చాలామంది, ఇంతకుముందు మనం వేయికాల మండపం తీసేస్తే ఒక స్వామీజీ దాన్ని ఇష్యూ చేసుకొని 10 కోట్లు డిమాండ్ చేశాడు, దానికి ప్రభుత్వం అలర్ట్ చేయమని గొడవ చేశాడు. ఇలాంటిది కూడా బాగా పెరిగిపోయింది. టీటీడీని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది భక్తి పేరుతో జరుగుతుంది. దీనికి కూడా ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సుగుణమ్మ గారు, మీరు